ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థుల ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. వయూ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం తదితర నమూనాలను ప్రదర్శిస్తుంటారు. ఈ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన మిషన్ భగీరథ నమూనా ఎంతగానో ఆకట్టుకుంది. సివిల్ ఇంజనీరింగ్ విభాగంతో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ప్రదర్శించారు. ఇలాంటి ప్రదర్శన వల్ల తమ ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు. ఎన్రోల్మెంట్ ఇంజనీరింగ్ అనే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ సంబంధించిన మినీ మోడల్స్ ఉంటాయి.
దీంతో పాటు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్పాట్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. దీంతో పాటు మేము ఒక ప్యానల్ డిస్కషన్ అనేది సెకండ్ డే అరేంజ్ చేస్తున్నాము. ప్యానల్ డిస్కషన్ వచ్చేసి దీంట్లో 4 different sectors ఉంటాయి. ఒకటి ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, ఇంకా ఎడ్యుకేషనల్ సెక్టర్ అని ఇలా 4 different ఉంటాయి. దాంట్లో నుంచి ఒక ఫేమస్ పర్సనాలిటీస్ చూస్తాము. టాపిక్ వచ్చేసి ఫైనల్ ఇయర్ తర్వాత మనము సొసైటీలోకి వెళ్తే వాళ్ళకి ఏమి ఇన్పుట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు బయట షేర్ అవుతారు అనేది మన మెయిన్ ఉద్దేశం అన్నమాట. దాని మీద వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇంకా వాళ్ళ థాట్స్ అనేవన్నీ చెప్తూ ఉంటారు. అది ఒక 1 hour సెషన్ ఉంటుంది. అది 14th March ఉంది. దీని తర్వాత కల్చరల్స్ అరేంజ్ చేస్తాము. వ్యాలీకి ఉంటుంది. వ్యాలీకి తర్వాత కల్చరల్స్ తో ఫైనల్స్ వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ 18th నేషనల్ టెక్నికల్ సింపోజియం మెకరీనా 2020 ఈరోజు రేపు నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి భాగంగా చీఫ్ గెస్ట్గా శివరాజ్ యాదవ్ గారు ఫ్రమ్ డిఆర్డిఎల్ సైంటిస్ట్ జి రావడం జరిగింది. అట్లాగే టీసీఎస్ అయాన్ నుంచి జి కృష్ణ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది. సో వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ పైన మాట్లాడడం జరిగింది. స్టూడెంట్స్ని ఉద్దేశించి లేటెస్ట్ అంటే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ పైన ఏ విధంగా స్టూడెంట్స్ అప్గ్రేడ్ కావాలనే విషయం కానీ మాట్లాడారు. ఇండస్ట్రీ 4.0, ఇండస్ట్రీ 5.0 పైన ప్రాధాన్యత బాగా ఇచ్చారు. సో దీంతో భాగంగా స్టూడెంట్స్ వేరియస్ కాలేజెస్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వచ్చారు. రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ పైన కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే రోబోటిక్ ఈవెంట్స్, నవదార ఈవెంట్స్, అదేవిధంగా కొన్ని ఈవెంట్స్ కాంపిటీషన్స్ అరేంజ్ చేయడం జరిగింది. బిజినెస్ ఈవెంట్స్ అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇది గ్రాండ్ సక్సెస్ అయిందని మేము భావిస్తాం. 2020 ఇట్ ఈస్ 18th నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్. 2002 స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళు మొత్తం వితిన్ ఇండియా నుండి స్టూడెంట్స్ అందరూ వచ్చేసి రోబోటిక్ ఈవెంట్స్, వాళ్ళ డిజైనోగ్రఫీ అవన్నీ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఈసారి కొత్తగా మేము ఇన్కార్పొరేట్ చేసింది ఏంటంటే 4 robotic ఈవెంట్స్ ఉన్నాయి. సో రోబో సాసర్స్ అలా కాంపిటీషన్స్, ఒక ఆల్మోస్ట్ 20 to 25 రోబోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటీషన్కి, అంటే మొత్తంగా ఒక 50-60 రోబోట్స్ ఉన్నాయి ఇప్పుడు బయట. సో కాంపిటీషన్స్ అవుతున్నాయి. అండ్ రేపు 3D printing వర్క్ షాప్ కూడా ఉంది. సో వాళ్ళు ఏదైతే డిజైన్ చేసుకుంటారో అది డిజైన్ చేసి దాన్ని మోడల్ చేసి ఇస్తాము వాళ్ళకి. మీరు ఏది డిజైన్ చేసుకున్నా కూడా మనకి మోడల్ వస్తుంది. సో అలా ఒక 3D printing వర్క్ షాప్ అవుతుంది. అండ్ ఈవెన్ డైకిన్ వర్క్ షాప్, డైకిన్ ఎయిర్ కండిషనింగ్ వర్క్ షాప్ ఆల్రెడీ అది రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 100 to 150 స్టూడెంట్స్ వరకు వచ్చారండి బయట, మన హైదరాబాద్ నుంచి, ఈవెన్ ఒక 2-3 చెన్నై నుండి కూడా వచ్చారు. ఈవెన్ కొంతమంది కర్ణాటక నుంచి ఒక 2 రోబోటిక్ ఈవెంట్ చేయడానికి వచ్చారు వరంగల్ నుంచి. ఇలా మొత్తంగా ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్ వరకు వచ్చారు. సో ఇది 2 days చాలా బాగా జరుగుతుంది అనేసి. 30 కాలేజ్ వరకు ఉన్నాయండి, 30 కాలేజ్ వరకు ఉన్నాయి.